సో అందరికీ నమస్తే అండ్ నన్ను ఇష్టపడే వాళ్ళందరికీ వన్స్ అగైన్ హాయ్, పిల్లలందరికీ హాయ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. వెయిట్ లాస్ జర్నీ గురించి చాలా విషయాలు చెప్పడానికి అంటే ఒక మనిషిని చూసి చాలా రోజులైంది. అంటే మీ అందరిని నేను చూస్తున్నట్టే కదా, అందుకే ఒక చిన్న ఆనందం అన్నమాట. ఓకే, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అందరూ ఈరోజు నా ఛానల్ని వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ ముఖ్యంగా ఈ కరోనా టైంలో చక్కగా దేవుణ్ణి ప్రార్థిస్తూ మన ఎపిసోడ్ స్టార్ట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాను నేను. కప్ స్వామివారు అందరినీ, నన్ను మీ అందరినీ కూడా చల్లగా కాపాడాలని కోరుకుంటూ, చాలామంది నన్ను వెయిట్ లాస్ గురించి బోల్డ్ క్వశ్చన్స్ అడుగుతూ వచ్చారు కాబట్టి ఐ విల్ స్టార్ట్ దిస్ ఛానల్ విత్ ద వీడియో. ఎన్ని రోజుల నుంచి నన్ను క్వశ్చన్స్ అడుగుతున్నారండి, పాపం ఎంతమంది నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్, అలాగే నన్ను బయట చూసేవాళ్ళు ఎవ్రీబడి అందరూ అన్నమాట. సో వాళ్ళందరికీ ఇదే నా సమాధానం. సో మా నా డే నేను ప్రతిరోజు ఎలా స్టార్ట్ చేస్తున్నాను అనేది చెప్తాను. హనీ టీతో నేను స్టార్ట్ చేస్తాను. సో ఎవ్రీడే అందరూ కూడా పొద్దున వార్మ్ వాటర్తో డే స్టార్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది, రోజంతా కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది అనే విషయాన్ని మాత్రం నేను నమ్ముతాను. అండ్ ఐ విల్ మిక్స్ సమ్ హనీ. సో ముందు రోజు రాత్రి నేను బాదాం సోక్ చేసి నేను పొద్దున్నే తీసుకుంటాను. సో ఐ విల్ స్టార్ట్ మై డే విత్ బాదాం అండ్ హనీ టీ. దీంతో పాటు ప్రాణాయామం ఎక్సర్సైజ్ అండ్ ఐ డూ సమ్ వార్మప్ ఎక్సర్సైజెస్ అనమాట. అది నేను ఇక్కడ చూపిస్తే అస్సలు బాగుండదు, పదండి మనం మిత మీదకి వెళ్ళిపోదాం. ప్రాణాయామం కంటే ముందు చిన్న బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనమాట. సో దట్ జస్ట్ మన బ్రీతింగ్ మీద మనకు ఒక హోల్డ్ పెంచుకోవడానికి. సో దిస్ ద సెకండ్ థింగ్ వాట్ ఐ డూ అనమాట. భస్త్రిక అనే ఆసనం ఏంటి అంటే మనకి లంగ్ పవర్ని పెంచుతుంది. సో ఇలా నేను ప్రాణాయామం ఒక 10 to 15 minutes నేను ప్రాణాయామంకి పెట్టుకుంటాను. జనరల్లీ మన ఫింగర్స్లో దెర్ఇస్ లాట్ ఆఫ్ స్ట్రెస్ అంటారు, నేను కొన్ని క్లాసెస్లో నేర్చుకున్నాను యాక్చువల్లీ. సో ఫస్ట్ ఐ స్టార్ట్ విత్ దిస్ అనమాట. ఒక చిన్న మూవ్మెంట్ సో దట్ ఒక ఈజ్ కోసం, మన బాడీ ఈజ్ అవ్వడానికి. ఓకే, సో ఏదైనా ఇన్ ది సెట్స్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో దట్ ఏంటంటే అది చాలా హెల్ప్ చేస్తుంది తెలుసా, మన థైస్ కోసం, స్ట్రెంగ్త్ కోసం చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో లైట్గా వాకింగ్ చేసుకొని దెన్ మీకు నేను గోల్డ్ కబులు చెప్తాను. ఒక 25 rounds చేస్తాను, ఒక లెక్క అనమాట ఇది నాకు. మా టెర్రస్ మీద నేను పోస్ట్ ప్రెగ్నెన్సీలో ఎటువంటి టిప్స్ తీసుకున్నాను, ఎలా వెయిట్ పెరిగాను, ఎలా తగ్గాను అనే దాంట్లో ఇది ఒక భాగం డెఫినెట్లీ. సుదర్శన్ క్రియ కానివ్వండి, లేకపోతే ప్రాణాయామం అండ్ వాకింగ్ అండ్ ఎక్సర్సైజ్ వాట్ ఎవర్ ఐమ్ డూయింగ్, ఇదంతా ఒక పార్ట్. అదర్ పార్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్ కూడా ఉంది, అదేంటో కూడా చెప్తాను. సో లెట్ అస్ స్టార్ట్ విత్ మై ప్రెగ్నెన్సీ అనమాట. అంటే నేను దాదాపు 7-8 months వరకు, 6 months వరకు నేను ఏం వెయిట్ గెయిన్ అవ్వలేదు. నేను డెలివరీ అయిపోయిన తర్వాత మళ్ళీ దాదాపు ఒక అదర్ 15 kgs ఏదైతే పెరిగానో, నేను 16 kgs పెరిగాను యాక్చువల్లీ. సో ఆ 16 kgs ఆల్మోస్ట్ లైక్ తగ్గిపోయాను. బ్రెస్ట్ ఫీడింగ్ ఫేజ్ స్టార్ట్ అయింది. మెల్లిగా బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్నప్పుడు ఏంటి ఆకలి, నాకే అనిపించేది ఏంటి నేను ఎక్కువ తింటున్నానా, నేనే తింటున్నానా, అందరూ తింటారా ఇట్లాగే అని. వాడికి ఒక 18 months వచ్చిన తర్వాత మెల్లిగా వాడి రన్నింగ్ స్టార్ట్ అయింది. వాడి రన్నింగ్ స్టార్ట్ చేసినప్పుడు నేను కూడా కొంచెం వాడిని పట్టుకోవడానికి, వాడి కింద పడిపోతారేమో అని అటు ఇటు వంగి అటు ఇటు చేసి కాస్త కొద్ది మెల్లమెల్లగా తగ్గడం స్టార్ట్ చేశాను అనమాట. అంటే మన కరోనా స్టార్ట్ అయిన పాండమిక్ టైంలో అందరూ ఏమన్నారు, అరే రే బాగా హాట్ వాటర్ తాగేసేయాలి, వైరస్ చచ్చిపోతుంది. ఆ రోజు నుంచి మన హాట్ వాటర్ ప్రాసెస్ స్టార్ట్ అయిందనమాట. హాట్ వాటర్ తాగినప్పుడు ఏంటంటే లైక్ ఒంట్లో ఉన్నటువంటి ఫ్యాట్ ఈజీగా కరుగుతుంది, దానివల్ల తగ్గరు, కానీ దానివల్ల ఇట్ విల్ హెల్ప్ అస్ రెడ్యూస్ వెయిట్. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ వాట్ ఐ డిడ్. సెకండ్ థింగ్ ఏంటి అంటే స్వీట్లు జంక్ అన్నీ మానేశారు పూర్తిగా. సో సెకండ్ పాయింట్ ఈజ్ క్విట్ స్వీట్స్. అండ్ థర్డ్ థింగ్ ఏంటి అంటే మా వాడు 24 months
ఇంకా ఫుల్ రన్నింగ్ ఫుల్ జంపింగ్ ఇంకా కింద ఆటలు ఇంకా అసలు వాట్ నాట్. సో అక్కడి నుంచి నాకు ఫిజికల్ యాక్టివిటీ పెరిగింది. అండ్ ఇంకొక కీ ఎలిమెంట్ ఏంటి తెలుసా, పోర్షన్స్ ఆఫ్ ద ఫుడ్. ఇంత తినేవాళ్ళు ఇంత తినండి, ఇంత తింటే ఇంత తినండి, పోర్షన్స్ ఆఫ్ ఫుడ్ తగ్గించి క్వాంటిటీస్ ఆఫ్ ఐటమ్స్ పెంచండి, అంటే కూర పప్పు అది పెంచండి. అంటే యాక్చువల్గా నేను పోస్ట్ ప్రెగ్నెన్సీ వెయిట్ ఎలా తగ్గాను అనే దానికి సంబంధించి దిస్ ఇస్ మై ఆన్సర్ అనమాట. నేను ఒక అంటే ఒక ఆర్గనైజేషన్లో ఒక చిన్న కోర్స్ జాయిన్ అయ్యాను అనమాట, ఒక 3 డేస్ కోర్స్. సో దాంట్లో నేను సుదర్శన్ క్రియ నేర్చుకున్నాను. అది చేసిన తర్వాత మై బెల్లీ ఫ్యాట్ నాకు చాలా తగ్గింది. ఎలా తగ్గింది అంటే నేను అనుకుంటున్నాను బికాస్ ఆఫ్ ద సుదర్శన్ క్రియ. అంటే మనకి ఆ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అవన్నీ చేయడం వల్ల జస్ట్ ఒక 20 డేస్ చేసిన తర్వాత నా టమ్మీ అంటూ ఫ్లాట్ ఫ్లాట్గా అనిపించింది. వాట్ ఐ ఈట్ ఇన్ ఎ డే, మార్నింగ్ ఐ స్టార్ట్ విత్ హనీ వాటర్, హనీ అండ్ లెమన్, సోక్డ్ బాదాం, బ్రేక్ఫాస్ట్ ఓట్స్. ప్రెగ్నెన్సీ మొదటి మంత్ నుంచి, అంటే ఓట్స్ ఆర్ గుడ్ ఫర్ మిల్క్ ప్రొడక్షన్ అని చెప్పినప్పటి నుంచి ఐ స్టార్టెడ్ ఓట్స్ అనమాట. దాంట్లో కొంచెం ఫ్లాక్ సీడ్స్, నట్స్, రీజన్స్, లేకపోతే హాఫ్ బనానా, తర్వాత చిన్న చిన్న ముక్కలు కట్ చేసిన యాపిల్, ఇవన్నీ వేసుకుంటే కొంచెం న్యూట్రిషియస్గా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. సో దట్ ఈస్ మై బ్రేక్ఫాస్ట్ పోర్షన్. అండ్ 12 o'clock మళ్ళీ ఒక సినిమన్ టీ తాగుతా, లేదంటే ఎనీ ఫ్లేవర్ టీ చాలా ఉంటాయి మనకి. దీంట్లో మీరు స్లిమ్ టీ తీసుకోవచ్చు, అది కూడా మళ్ళీ చెప్తున్నాను కదా, ఇది ఇంటర్నల్గా వెళ్ళలేదు కాబట్టి ఎనీ ఒక పర్టికులర్ డాక్టర్ ఆర్ సంబడి ఊరికే డెసిషన్స్ తీసుకోవద్దు. సో అలా నేను సినిమన్ టీ తాగుతా అట్ 12 o'clock. అండ్ అగైన్ లంచ్ 1:30 to 2 మధ్యలో నేను 100% నేను లంచ్ తినేస్తాను. చెప్పాను కదా మంచిగా చక్కగా వైట్ రైసే తింటాను, బట్ లెస్ పోర్షన్స్ అనమాట. కూర పప్పు రసం, మోర్ ఆఫ్ కర్డ్. కర్డ్ ఈజ్ అ ప్రోబయాటిక్ అండ్ వీ నీడ్ ప్రోబయాటిక్. మన డే టు డే లైఫ్లో మనకు చాలా ప్రోబయాటిక్ కావాలి కాబట్టి కర్డ్ని మాత్రం మిస్ చేయకండి. ఈవినింగ్ మంచి టీ, మంచి అల్లం టీ ఆర్ ఇలాచీ టీ అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మంచిగా తాగుతా అనమాట. ఐ ఎంజాయ్. అండ్ ఆ తర్వాత మళ్ళీ డైరెక్ట్గా డిన్నర్ 8:30 to 9 మధ్యలో 3 pulka ఆర్ 2 chapati లేదంటే అన్నం. సో దిస్ ఇస్ వాట్ ఐ ఈట్ ఇన్ ఎ డే. అసలు నేను ఏం చేయబోతున్నాను ఈ ఛానల్ పెట్టి అన్న ఒక వ్యూ ఇవ్వడానికి ఈ ఫస్ట్ ఎపిసోడ్లో ఏదైతే ఉందో, ఈ ఫస్ట్ బ్లాగ్లో నా వెయిట్ లాస్, మీరు అందరూ ఎప్పటి నుంచో అడుగుతున్న వెయిట్ లాస్ గురించి చాలా మాట్లాడడం జరిగింది. నేను షూట్కి వెళ్ళేటప్పుడు అసలు ఎలా వెళ్తాను, నా షూట్లో ఎలా ఉంటుంది, అంటే మేకప్ ఎలా చేసుకుంటాను, ఐ డూ మై ఓన్ మేకప్, హెయిర్ స్టైల్ ఎలా ఉంటుంది, ఎలా అంటే ఎలా చేస్తారు వాళ్ళు, వీటన్నిటికి సంబంధించి ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఎలా అయితే ఇంట్రెస్టో, మీకు ఎటువంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నా దగ్గర నుంచి మీరు నా కింద కామెంట్ బాక్స్లో షేర్ చేస్తే మేము దాని మీద కూడా వర్క్ చేస్తాం. ఇంకో చిన్న విషయం అంటే మీరు ఒక విషయం గమనించారా, నా ఛానల్కి ఇంకా పేరు పెట్టలేదు నేను. నేను ఒక 4-5 పేర్లు అనుకున్నా అండి. మృదులా డైరీస్, మృదులతో ముచ్చట్లు, మృదు ముచ్చట్లు, మృదులతో మాటలు, ఇలా మృదులా వ్లాగ్స్, ఇలా చాలా పేర్లు అనుకున్నాను నేను. అసలు ఇవి ఎలా ఉన్నాయి నేను చెప్పిన పేర్లు, మీకు ఇంకా మంచి ఐడియాస్ ఉన్నాయా? అయితే మీరే మాకు చెప్పచ్చు కదా కింద కామెంట్స్లో, మీకు నచ్చిన పేరు అంటే నా ఛానల్కి ఏ పేరు పెడితే బాగుంటుంది అని మీరు సజెస్ట్ చేయగలిగితే అది బాగుందనుకోండి, చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు మాకు. అలా మాకు నచ్చితే డెఫినెట్గా మేము కన్సిడర్ చేస్తాము. మమ్మల్ని ఎంకరేజ్ చేయాలంటే లైక్ చేయండి ఈ వీడియోని, అలాగే మాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, సజెషన్స్ ఇవ్వాలి అంటే కామెంట్ పాస్ చేయండి. అండ్ రెగ్యులర్గా మృదుల గురించి, మృదుల ఇంటి గురించి, మృదుల కొడుకు గురించి, మృదుల మాటల గురించి చాలా విషయాలు తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మీరు సజెస్ట్ చేసిన ఒక సూపర్ నేమ్తో మళ్ళీ కలుసుకుందాం. ఓకేనా, టాటా, బాయ్. ఇది చెప్పకుండా నేను సైన్ ఆఫ్ చేస్తే దేవుడు నన్ను పనిష్ చేస్తాడు. ఏంటది, మాస్క్ పెట్టుకోండి బాగా, ముక్కుకు మూతికి కలిపి. అదేంటి, ముక్కుకు మూతికి కాకుండా మాస్క్ ఇంకెక్కడైనా పెట్టుకుంటారా? ఎందుకు పెట్టుకోరండి, ఫస్ట్ వేవ్లో ఎంతమంది గొంతుకు పెట్టుకున్నారు మాస్క్. వద్దు, గొంతు కాదండి, ముక్కుకు మూతికి, అక్కడ పెట్టుకోకపోతే గొంతులోకి వెళ్తుంది కరోనా, జాగ్రత్త. ఓకే, సో జాగ్రత్తగా పెట్టుకోండి. అండ్ స్టే హోమ్, స్టే సేఫ్, మనిషికి మనిషికి దూరం పాటించండి. Okay, now, bye-bye.